కార్మికులకు నష్టం చేసే విధానాలను అవలంబిస్తూ కార్మిక వ్యతిరేకిగా మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమంలో జాతీయ కార్మిక సంఘాల నాయకులు మోడీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వ మతోన్మాద కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా రెండవ రోజు ఆర్డీఓ కార్యాలయం ముందు సిఐటియు ఏఐటియుసి ఐఎన్టియుసి ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, ఏఐటిసి జిల్లా కార్యదర్శి ఎండి ఇమ్రాన్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు గడ్డం నాగరాజులు ఆజరై మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ శక్తులకి కట్టబెడుతుందని విమర్శించారు. బిఎస్ఎన్ఎల్ రంగంలో పనిచేస్తున్న 75,000 మందిని మోడీ అధికారంలోకి రాగానే తొలగించారని, ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేశారని, విమానయానం రైల్వేలని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారని విమర్శించారు. మణిపూర్లో భారత మతాలని నడిరోడ్డుపై నగ్నంగా ఊరేగిస్తున్న అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నియంత్రించడం లేదని, తెగల మధ్య గొడవలు పెట్టి మోడీ వారసులు రాష్ట్రాన్ని తగలబెడుతున్నారని, అనేక మంది అమాయక ప్రజలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఆయేషా అత్యాచారం అత్య, అత్రాస్లో దళిత యువతిపై సామూహిక అత్యాచారం అత్య, భారత రేజర్లపైన బీజేపీ ఎంపీ లైంగిక దాడి లాంటి అనేక ఘటనలు జరిగాయని, మోదీ పాలనలో మహిళలకు రక్షణ లేదని, కార్మికులకి హక్కులు లేవని, కార్పొరేట్ల సేవలో మునిగిపోయారని, దేశాన్ని పాలించే అధికారం మోదీ ప్రభుత్వానికి లేదని, పాలన నుండి తొలగిపోవాలని, క్విట్ మోడీ క్విట్ బీజేపీ అని విమర్శించారు. మతోన్మాద కార్మిక వ్యతిరేక బీజేపీని వచ్చే ఎన్నికల్లో కార్మికులు ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పి ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ మహాపడావ్ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మాయాకృష్ణ, బందెల ఎల్లయ్య, ఏఐటిసి జిల్లా నాయకులు సామల శోభన్ బాబు, దాసరి లక్ష్మయ్య, భాస్కర్, ఐఎఫ్టియు నాయకులు పంజాల మురళి, భూసా శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. ఆయనకు నీడగా ఉండి పెట్టుబడి పెట్టిన అదానీ మోడీ ప్రధాని అయిన తర్వాత ఇవాళ ప్రపంచ కుబేరుల్లో ముందుకు పోయే పరిస్థితి ఉన్నది. అంటే ఈ దేశ సంపదను ఆయన ఆప్తమిత్రుడు కట్టబెడతా ఉన్నాడు. ఇవాళ ఆయన ఒక్కడు ఒంటరోడు, ఆయన ఏం సంపాదించలేడు అని చెప్పిన వాళ్ళు ఆలోచన చేయాలి. దేశ సంపదలన్నింటినీ అమ్ముతున్నాడు, అది కారు చౌకగా కార్పొరేట్లకు అమ్ముతా ఉన్నాడు. మరొక వైపు కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఇవాళ ఈ గతంలోనే 29 చట్టాలు దేశ స్వాతంత్రానికి పూర్వం నుంచిన చట్టాలను రద్దు చేసి ఇవాళ లేబర్ కోడ్లను తీసుకొచ్చి 8 గంటల పని దినం కోసం 1985లోనే అమెరికా నగరంలోనే పెద్ద ఎత్తున పోరాడి ఎర్రజెండా పుట్టింది కార్మికుల 10 గంటల సాధన కోసం. కానీ ఇవాళ కార్మికులు సాధించుకున్న ప్రపంచవ్యాప్తంగా పోరాడి ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఏకైక పండగ కార్మిక దినం నిర్వహించే పండగ మేడే. మేడే స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ 8 గంటల పనికి విఘాతం కలిగిస్తూ ఇవాళ 12 గంటలు మీరు కార్మికుల్ని దోసుకోమని చెప్పి మోడీ ఇవాళ యాజమాన్యాలు కట్టబెట్టిండు. బహిరంగంగా నేను కార్పొరేట్ల పక్షం అని చెప్పి ఇవాళ పేదవాళ్ళ పొట్ట కొడతా అని చెప్పి 8 గంటలు 12 గంటలు చేసిన పరిస్థితి ఉన్నది. దీని కార్మిక లోకం సమస్త భారత ప్రజానికం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మోడీ గారు అధికారంలోకి వచ్చేటప్పుడు ఈ దేశ అప్పు 55 లక్షల కోట్లు, కానీ ఇవాళ 185 లక్షల కోట్లకు ఇవాళ దేశ అప్పుల్ని పెంచినాడు. ఇవాళ ప్రతి ఒక్కరి నెత్తిన 5 లక్షల అప్పున్నది. 140 కోట్ల మంది ప్రజానికాన్ని నెత్తిన మనిషికి 5 లక్షల అప్పు చేసిన పరిస్థితి ఉన్నది. మరి కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లు తీసుకొచ్చినావు, దేశ సంపదలు నమ్ముతా ఉన్నావు, మరొక వైపు మహిళలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, మన మణిపూర్లో ఆదివాసీ గిరిజనులపైన బహిరంగంగా ఊరేగించే నగ్నంగా దేశ భరతమాతను నడి రోడ్లపై దిప్పుతూ ఉంటే నరేంద్ర మోడీ నోరు మెదపడంలే. ఎందుకనంటే అక్కడ అధికారంలో ఉన్నది ఆయన అనుచరుడు బీజేపీ ముఖ్యమంత్రి. అక్కడ ప్రజల మధ్య తెగల మధ్య వైషమ్యాలు సృష్టించి ఇవాళ కూకీలు మేతీలు అని చెప్పి వాళ్ళ మధ్య కుట్రలను చేసి ఇవాళ కూకీలు క్రిస్టియన్లు అని చెప్పి మత కోణంలో చేస్తూ ఇవాళ అక్కడ మారణకాండం సృష్టిస్తున్నది బీజేపీ ప్రభుత్వం. మరి దీన్ని సభ్య సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఉన్నది. మరి మోడీ మాత్రం నోరు మెదపడంలే. మరొక వైపు జమ్మూ కాశ్మీర్లో వచ్చిన కానీ చూస్తే ఆయేషాని చిన్న అమ్మాయి 8 ఏళ్ళ అమ్మాయిని గుళ్ళో అత్యాచారం చేసి చంపినారు. అత్రాస్లో ఉత్తరప్రదేశ్లో ఒక దళిత యువతని ఎత్తుకెళ్లి రేప్ చేసి చంపినారు బీజేపీ నాయకులు. బీజేపీ నాయకుల పిల్లలు అయినా కనీసం కళ్ళు ధరిస్తున్న పరిస్థితి లేదు. మరొక వైపు రెగ్యులర్ల పైన బీజేపీకి సంబంధించిన ఎంపీ ఇవాళ బ్రిజ్భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఈ దేశానికి ఒలింపిక్స్ పథకాలు తీసుకొచ్చి ఈ దేశానికి కామన్వెల్త్లో స్వర్ణ పథకాలు తీసుకొచ్చిన ఇవాళ మన క్రీడాకారులు కనీసం మా పైన లైంగిక వేధింపులు జరుపుతున్నారంటే వాళ్ళని ఇంతవరకు కూడా భర్తరం చేయని పరిస్థితి. కనీసం
పరిస్థితి లేదు. మరి వాళ్ళ మహిళలపైన వేధింపులకు గురి చేసే వాళ్ళని నేను కేసుకొస్తా ఉన్నావు, దేశ సంపదను అమ్ముతా ఉన్నావు, ఎవరి కోసమో ప్రధానిగా ఉన్నావు, ఒక క్షణం కూడా నీకు అధికారంలో కొనసాగే హక్కు లేదు అని చెప్పి ఇవాళ జాతీయ కార్మిక సంఘాలు అన్నీ కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నాయి. సిఐటియు, ఏఐటీసీ, అదేవిధంగా ఐఎఫ్టీయు స్థానికంగా కలిసి వస్తున్న సంఘాలు, దేశవ్యాప్తంగా కలిసి వస్తున్న ఐఎన్టీ సంఘాలు కూడా కలుపుకొని నేను నిరసన కార్యక్రమం కొనసాగుతామని ఫోటో కూడా ఆయన బంద్ చేస్తున్నారు.